ఒకసారి ఇదిరండి ఈ చీరలు గుజరాత్ పోతే 40 రూపాయలు 50 రూపాయలు మా అంటే 60 70 రూపాయలు కేజీ లాగా దొరుకుతాయి చీరలు కొంగలు ఇన్నారు కదా గుజరాత్ సూరత్ అంటే చీరల గురించి ఆడోలకంటే ఇంకెక్కువ ఎవరికైనా తెలుసా లేదు కదా 40 రూపాయలు 60 రూపాయలకు మించి దొరకవంట వాడిని 1880 రూపాయలు పెట్టి ఈ రోజు కొనుక్కొచ్చామని చెప్తున్నారు సర్కారు కోటి మందికి అంటున్నారు కోటి మందికి ఏమీ ఇయ్యరు కేవలం 18 లక్షల మంది మహిళలు అంటే ఎలిజిబుల్ బి బిలో పావర్టీ లైన్ అర్హులైన వ్యక్తులు కేవలం 18 లక్షల మంది అంట ఇది ఒక కొత్త కుంభకోణం బయటకు వచ్చింది అంటే సోషల్ మీడియా ఒకవేళ బతుకమ్మ చీర తీసుకోకపోతే రేషన్ షాప్ పడిస్తారుగా ఇది అయితే వాళ్ళకి బెదిరిస్తారు నీకు రేషన్ కార్డ్ చేస్తాము నీకు బియ్యం ఇయ్యము నీకు అది ఏమి ఇది ఇవన్నీ బెదిరిస్తారు బెదిరిస్తే కనుక తీసుకోరు లేకపోతే ఈ చీరలు ఒకటి తీసుకోడు కదా ఇచ్చే వాళ్ళకి కూడా బెదిరించేస్తారంట ఇంద్రా మేడం అంటుంది కదా గుజరాత్ లో తయారు చేసుకొచ్చినాయి ఇవి మన మన దగ్గర దొరకవంట ఇక్కడ చేనేత కార్మికులు ఇవి తయారు చేయరు ఒకవేళ మన దగ్గర మా దగ్గర ఉపాధి కల్పించాలనుకుంటే రాష్ట్ర ఎవరు అయినా కేటీఆర్ చేనేత జాక మంత్రి ఉండే అనుకుంటా ఆయన పోచంపల్లి చాలాసార్లు వచ్చి మీకు ఉపాధి కల్పిస్తామని ఇదే మంత్రి అయిపోయాడు ఉపాధి లేదు పోచంపల్లి ఏమైనా ఈ చీరలు నేస్తారా పట్టు చీరలు తయారు చేస్తారు మినిమం ఒక 3-4 వేల పైన ఉంటుంది చీర ఇస్తావా మరి ఆ చీర ఇస్తావా అది శాత కాదు ఇక మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారంటే ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలి అని చెప్పి ఈయన మంత్రి చెప్తాడు పదే చెప్తాడు అది ఓడేసుకుంటాడో తెలియదు చేనేత నిజంగా కనుక ఒకవేళ కనుక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తెలంగాణ రాష్ట్రంలో జరిగితే చేనేత కార్మికులు నేతన్న బతుకులు మారుతూ ఉండే ఎందుకు వీళ్ళు బతుకుతే వీళ్ళు మంచిగా బతికిరు అనుకో రేపు పొద్దుగాల మనల్ని ప్రశ్నిస్తారు ఇబ్బంది పెడతారు మనం ఓటుకి పైసలు ఇస్తా తీసుకోరని చెప్పి బయటకు వెళ్ళి తీసుకుని వస్తాం 40 రూపాయలు చీర అయినా ఒకసారి ఇదే ఇంద్రశోభన్ మేడంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే మేడం మేము కాలోజీ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం మేడం చెప్తాను ఇప్పుడు ఈ బతుకమ్మ చీరలకు సంబంధించి మళ్ళా లొల్లి స్టార్ట్ అయింది కదా మేడం దీన్ని ఎట్లా చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని సందర్భాల్లో మోసం చేస్తూనే ఉన్నది వాళ్ళకి మినిమం గౌరవం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మహిళల యొక్క ఆత్మ గౌరవం ఇవాళ అధ్వానమైనటువంటి పొజిషన్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పక తప్పట్లేదు మొదటిసారిగా బతుకమ్మ చీరలు ఇచ్చినాడే అందరూ ఆ చీరలు తగలబెట్టారు ఎందుకు అంటే మేము మిమ్మల్ని ఈ చీరలు ఇవ్వమని మేము అడగలే మిమ్మల్ని కానీ ఇచ్చినటువంటి చీరలైనా నాణ్యత లేనటువంటి నేత చీరలను చెప్పినటువంటి మీరు నేతవి కాకుండా ఇవాళ గుజరాత్ నుంచో లేదంటే ఇంకో రాష్ట్రం నుంచో ఇవాళ అవి కిలోల లెక్క తీసుకొచ్చి 40-50 రూపాయల చీరలను మీరు మాకు కట్టబెట్టి మా ఆత్మ గౌరవాన్ని ఎందుకు మీరు దెబ్బతీస్తున్నారని మహిళలు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే అడుగుతున్నారు కానీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా మార్పు లేదు మీరు ఇచ్చేవి నేత చీరలు కావు అవి కంప్లీట్ గా పాలిస్టర్ చీరలు నేను మా ముషీరాబాద్ ఏరియాలో రేషన్ షాప్లలో వాళ్ళు ఇస్తుంటే నేను వెళ్ళి చూసాను అక్కడికి వెళ్ళి అసలు ఏముంది అని చూస్తే అక్కడ ఇచ్చినటువంటి చీరలు పూర్తిగా ఎవరు తీసుకున్న పొజిషన్ కూడా లేదు వాళ్ళని అడిగితే ఎవరు రావట్లేదు మేడం ఎవరు తీసుకోవట్లేదు ఇవి ఈ చీరలు ఏం కట్టుకుంటాం అని చెప్పేసి తీసుకెళ్లట్లేరు అని చెప్పినారు సో అంటే నేను ముఖ్యమంత్రి గారిని ఒక్కనే అడుగుతున్నా ఈ సంవత్సరము 339 కోట్ల రూపాయలు పెట్టి మీరు చీరలు కొన్నారు కదా అందులో నువ్వు నాకు ఇచ్చిందెంత 40 రూపాయలు 40 రూపాయలు మాత్రమే ఒక చీరకు మీరు నా మీద పెట్టినటువంటిది మరి ఇవే చీరలు ప్రజాప్రతినిధుల పిల్లలందరూ కూడా కట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి ఫస్ట్ కట్టుకోవాల్సింది ఏంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం జాగృతి ఆర్గనైజేషన్ పెట్టి జాగృతం చేస్తామని చెప్పినటువంటి నా సోదరి కవితక్కను ఫస్ట్ కట్టుకొని బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఇవాళ మాట్లాడుకునేటువంటి తనని ఇవాళ ఈ బతుకమ్మ చీర కట్టుకోవాలని ఫస్ట్ తనని డిమాండ్ చేస్తున్నా రెండు శోభమ్మను కూడా కట్టుకోమంటున్నా కేటీఆర్ భార్య గారి ఆమెను కూడా కట్టుకోమని చెప్తున్నాను అందరు ఎమ్మెల్యేల పిల్లలు మీరు చీరలు వంచింది కదా అందరు కట్టుకోమని ఆడబిడ్డలకు మీ పిల్లలతో అదే చీర కట్టించి రేపు సద్దుల బతుకమ్మకు మీరు ఆడండి మీరు ఆడితే ఆటోమేటిక్ గా తెలంగాణ ప్రజలు కూడా అందరు భేషాన్ని మెచ్చుకుంటారు మిమ్మల్ని అరే వాళ్ళు కట్టుకోగా మనకేం పోయిందిలే మనం కూడా కట్టుకుందామని ఆలోచన వాళ్ళకి వస్తుంది మీరు పట్టు పీతాంబరాల్లో ఊరేగుతారు మీరు మీకు మీకు చీరలు కావాల్సి వస్తే మీ పిల్లలకు కావాల్సి వస్తే 1000 రూపాయలు 1,00,000 రూపాయలు చీరలు పెట్టి మీరు కొంటున్నారు ఇవాళ తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ఆడబిడ్డలకు పండుగ పూట ఒక చీర పెట్టడం కోసము మీ సొమ్ము ఏం పోతుంది అని అడుగుతున్నాను నేను ఇవాళ మీరు కోట్ల రూపాయలు దోచుకోనిక డబ్బులు ఉన్నాయి మెగా కృష్ణారెడ్డికి దోచిపెట్టనిక డబ్బులు ఉన్నాయి ఇవాళ మా పేరేమో మాది ఊరేమో మీది ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు ప్రతి సంవత్సరము 300 కోట్లు 400 కోట్లు బ్రహ్మాండంగా ఆడబిడ్డలకు చీరలు పెట్టి మేము ఏమంటే సత్కరించుకుంటున్నాము ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాం అని చెప్తున్నారు కదా
ఇప్పటిదాకా ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు మీరు ఖర్చు పెట్టినది ఎంత లేదన్నా 14,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు అయిందని అనుకుందాం కాసేపు. మరి ఈ డబ్బునంతా కూడా మీ చౌకబారినటువంటి ఇవాళ పంట పొలాల్లో కొంగలకు ఏమంటారు బెరదు పరదాల్లాగా పనికొచ్చేటువంటి ఈ చీరలు మేము అడగలేదు. ఈ పైసలేవో మా అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కోటి మంది మహిళా సంఘం సభ్యులు ఉన్నారు. ఆ మహిళా సంఘానికి వడ్డు లేని రుణాల కింద 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆర్టీఐ డేటా నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 3,600 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయింది వడ్డీ లేని రుణాల కింద. అవి మీరు ఇవ్వండి, అవి కట్టండి. అభయహస్తం పైసలు మేము పెట్టుకున్నటువంటి కూడబెట్టుకున్నటువంటి పైసలు కూడా మీ దగ్గరనే ఉన్నాయి. అభయహస్తం పైసలు ఇవాళ ఆ డబ్బులు కూడా తిరిగి మాకు ఇవ్వండి. ఇప్పటి వరకు ఇవ్వలే నేను, కోర్టుకు కూడా పోయిన ఈ విషయంలో, కానీ ఇప్పటిదాకా మీరు ఆ పైసలు ఇవ్వలే. హరీష్ రావు నేను కోర్టుకు పోయిన కోర్టు తెల్లారే స్పందించిన తెల్లారే మేము వెంటనే ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఆ వెంటనే పోయి ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది, ఇప్పటిదాకా అవి రాలే. కాబట్టి నాకు ఇవ్వాల్సినటువంటిది నేను దాచుకున్నటువంటి ఇవ్వడం ఇచ్చాతనైతే లేదు. మా పేరు చెప్పుకొని ఇవాళ కోట్ల రూపాయలు దీంట్లో కుంభకోణాలకు మీరు పాల్గొంటున్నారని కనబడుతున్నారు. లిటర్ గా మేము గొప్పగా నేత చీరలు నేయడం కోసం నేతన్నకు మేము ఈ బతుకమ్మ చీరల ద్వారా పనిని కల్పిస్తున్నాం, వాళ్ళ బతుకులు బాగుపడుతున్నాయని చెప్తున్నారు. మీరు నేతన్నకు ఇచ్చేటువంటి పైసలు మొన్నటిదాకా కూడా ఇంకా రాలేదని వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చినారు. మాకు ప్రభుత్వం నుంచి ఇంకా బకాయిలు ఉన్నాయని వాళ్ళు అడిగినారు. ఏది మరి మీరు ఇచ్చినటువంటిది, ఎవరికి ఇచ్చినారు మీరు? సో ఇదంతా కూడా బంగారు తెలంగాణ పేరుతో బంగారు పూత పూస్తుంది తప్ప మా బతుకుల్లో ఎక్కడ బంగారమయం లేదు. ఇవాళ మినిమం బతకలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. మేము ఈ చౌకబారినటువంటి వాటి కోసము మా ఆత్మ గౌరవాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేం. నిన్న మహబూబాద్ లో ఒక సోదరి మన చీరల దగ్గర పెట్టింది, చూసిన రోజులదే మీరు వీడియో. దాన్ని బెదిరిస్తున్నారు మేడం వీళ్ళు, అంటే చీరల దగ్గర పెడితే యాక్షన్ తీసుకుంటాం, పెడతాము, కేసులు పెడతాము అంటారు. ఎవడబ్బా ఎందుకు కేసు పెడతారో భయ్, నువ్వు మంచిది పెట్టు, నువ్వు మంచిది, నువ్వు ఇచ్చినావు, నువ్వు ఇచ్చినావు, దాన్ని ఉంచుకోవాలా ఉంచుకోకూడదా, తగల పెట్టుకుంటున్నా, మసిగుడ్డ వాడుకుంటున్నా, నేను ఇంకేమైనా చేసినా అది నా ఇష్టం. నువ్వెవరు నన్ను అడగడానికి, బెదిరించడానికి నువ్వెవరు నా మీద కేసులు పెట్టడానికి? ఇంకోటి తీసుకోకపోతే సంక్షేమ పథకాలు అన్ని కట్ చేస్తామని మా మంత్రులు కూడా బెదిరిస్తున్నారు, దీన్ని ఎట చూడాలి? ఇప్పుడు అదే చెప్తున్నాను, అవ్వ పెట్టదు అడుక్కోనియదు. నువ్వు మంచి బువ్వ పెట్టవు, మంచి తిండి పెట్టవు, మంచి బట్ట నువ్వు ఇయ్యవు. నువ్వు నేను తీసుకోకపోతే నీ జుల్లుమేంది నా మీద? తీసుకోవాలన్నది జబర్దస్త్ ఏంటి? సంక్షేమ పథకాలు నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా, నీ కోట నుంచి ఇస్తున్నావా, నీ గడి నుంచి ఇస్తున్నావా సంక్షేమ పథకాలు? అది రాజ్యాంగబద్ధంగా నాకు రావాల్సినటువంటిది, నా హక్కు. కాన్స్టిట్యూషన్ పరంగా నువ్వు ఇయ్యాల్సినటువంటిది. ప్రతి రూపాయి నేను కట్టిన ట్యాక్స్ నుంచే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. కానీ ఆ సంక్షేమ పథకాల పేరుతో ఇవాళ మీరు భోగాలు అనుభవిస్తున్నారు, కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కదా మాట్లాడుతున్నది. ఇవాళ ది హిందూ ఆర్టికల్ ఒకటి రాసింది, దానిపైన దమ్ముంటే సవాళ్ళు, నేను సవాళ్ళు చెప్తున్నా, దమ్ముంటదా హిందూ ఆర్టికల్ ని మీరు ఖండించగలుగుతారా చెప్పండి, రాసినటువంటి ఆర్టికల్లో? సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మహిళలని అవమానపరుస్తున్నటువంటి దాంట్లో ముందు నిలబడ్డది వీళ్ళకి. ఏమంటారు దీంట్లో ముఖ్యమంత్రి గారికి మోసం చేసిన దాంట్లో, అవమానపరిచే దాంట్లో ముఖ్యమంత్రి గారికి మనం ఏమంటారు ఓ పిహెచ్డి ఇప్పియాలి ఆయనకి. ఏమంటారు నాలుక ఎటంటే తిరుగుతుంది, ఎప్పుడంటే అప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ప్రేమగా చెప్తాడు, వద్దనుకున్నప్పుడు ద్వేషించి చెప్తాడు, అన్ని ఆయనకే సాధ్యం. కాబట్టి ఇలాంటి నటుడికి గొప్ప ఆస్కార్ అవార్డును కూడా మనం రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందేమో ఫ్యూచర్ లో, నాకు అది అని అనిపిస్తుంది. అలా చేయాల్సి వస్తుందేమో. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, మీరు గత ముందు కూడా లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ ఇయర్ అనుకుంటా నేను, మొత్తము దీపావళి పండగకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఒక దీపం వెండి వస్తువులు కానుకగా పంపించినారు. వెండి వస్తువు కేంద్రపై ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఎవరి సొమ్మిది? ఎవరిని అడిగిస్తున్నావు? మీకు ఓట్లేసి గెలిపించి గద్దె నెక్కిచ్చింది, మమ్మల్ని చూసుకుంటారు చక్కగానే తప్ప మిమ్మల్ని మీరు చక్కగా చూసుకొని మీ అనుకున్న వాళ్ళకి దోచిపెట్టనిక కాదన్నది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, ఇంటరాక్ట్ అయ్యి అంటే బతుకమ్మ చీరల భాగవతాన్ని బయటపెట్టినందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని బయటపెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ, బాయ్. చూసిరు కదా ప్రజలారా, ఇది ఒక నేషనల్ పత్రికలో వచ్చిన ఆర్టికల్ అన్నమాట. ఈ 4 ఏళ్లలో 4,79,00,000 చీరలు బతుకమ్మ చీరలు పంచీరట డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 5 ఇయర్స్ విత్ 1,466 కోట్లతో. ఇదే బడ్జెట్ని పిల్లల మీదనో మహిళల మీద నిజంగానే అంత ప్రేమ ఉంటే డ్వాక్రా గ్రూప్లలో ఈ అమౌంట్ వేస్తే వాళ్ళు ఈ పాటికి దాన్ని 3 టైమ్స్
ఫైవ్ టైమ్స్ చేస్తుండ్రి. విద్యా వైద్యం మీద పెట్టవచ్చు కదా, పెట్టుంటే ఈ పథకాలు ఏవో ఒక దాని మీకు మళ్ళిచ్చుంటే ఇలా ఈ స్థితి ఉండేది కాదు కదా. వీళ్ళది ఎట్లుంటుంది అంటే విధానం నెయ్యి చూపిస్తారు, మోచే నాకు ఇస్తారనమాట. ఇది కూడా అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, బతుకమ్మ చీరలు ఏ ఒక్క మహిళనన్నా కట్టుకుంటుందా? పైగా అది తీసుకోకపోతే సంక్షేమ పథకాలు అడ్డుకుంటామంటున్నారు, తీసుకొని వాళ్ళు ఏమో కట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు ఆత్మాభిమానం దెబ్బతీసినట్టు కాదా ఇది? మళ్ళీ మహిళల మీద నీకు నిజంగానే అంత ప్రేమ ఉన్నప్పుడు వేరే రకంగా చేయాలి కదా. లేదంటే ఈ మనది ఎట్లాగూ తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అంటున్నారు కదా, బాగా ధనిక రాష్ట్రం అని, కొంచెం కాస్ట్లీ చీరలనే ఇచ్చేసాయి. అది కూడా ఈ చేనేత కార్మికులతోనా, సిరిసిల్ల పోచంపల్లి ఇట్లాంటి కార్మికులతోనా, చేనేత కార్మికులతోనా తయారు చేయించిస్తే వాళ్ళకు ఉపాధి కలిగినట్టుంటుంది, వీళ్ళని గౌరవించుకున్నట్టుంటుంది కదా. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బాగుపడతారు కదా, మళ్ళీ ఇప్పుడు ఉపాధి కల్పిస్తే బాగుపడతారు. వాళ్ళ టార్గెట్ అదే. ఎట్లా ఉంటాయంటే వీళ్ళ విధానాలు మొత్తం సైడ్ ట్రాక్ పట్టేయడం. ఈరోజు టెక్స్టైల్ పార్క్ జోలి లేదు, సిరిసిల్ల నేతన్న భీమా లేదు, ఈ రైతు నేతన్న ఆత్మహత్యలు ఏమి ఆగలేదు, అన్నీ జరిగేటి జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటివన్నీ చేసి మెస్అప్ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు. ఇట్లా ఉంటుంది ప్రజలారా.